తంగి మడత పెడితే కింగును వేరా లింగోలింగ సుక్కయ తొట్టే లింగోలింగ సుక్కలున్నట్టే లింగోలింగ మనదే నొప్పు మనదే లంపు మనిషి అంటే మనమేరా నేను నువ్వు మనదే లైపు మనదే స్టంపు అది తాగని బతుకులు ఆగే ప్రతిడు అర్థంగా శివుడే రాశివెత్తి సిద్ధార్థం లింగోలింగ 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 ఇరవై ఎనిమిదిన థియేటర్స్లో ఈ పాట వినేటప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంటుందో చిన్న ట్రైలర్ చూశాను ఇక్కడ. సో సార్ పాట గురించి అండ్ సినిమా గురించి మీ మాటలు ప్లీజ్. హలో అండి. యాక్చువల్లీ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తుంటే ఆశీష్ని కానీ ప్రొడ్యూసర్స్ని కానీ అంజీని కానీ వీళ్ళందరినీ చూస్తుంటే కరెక్ట్గా ఆర్ఎక్స్ 100 రిలీజ్కి 2 రోజుల ముందు మేమైతే ఏ స్టేజ్లో అయితే ఉన్నామో ఇప్పుడు వీళ్ళందరూ ఆ స్టేజ్లో ఉన్నారనిపిస్తుంది. ఆల్రెడీ సినిమాకి హైప్ వచ్చింది, ఫుల్ హ్యాపీగా ఉన్నారు అందరూ. ఈ హ్యాపీ ఇలాగే కంటిన్యూ అవ్వాలని, ఆర్ఎక్స్ 100 లాగా ఇది కూడా చాలా ఇంకా మా సినిమాని మించి హిట్ అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆశీష్ గాంధీ నాకు అటాక్ మూవీ దగ్గర నుంచి తెలుసు, ఆర్జీవీ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు అటాక్లో తను వర్క్ చేశారు. అలాగే అంజీ నాకు చాలా కావాల్సిన అతను, ఆయన కెమెరామెన్ అంజీ. అలాగే ఈ సినిమా తీసుకున్న సురేష్ గారు, సురేష్ రెడ్డి గారు, సెవెన్ సెల్యార్డ్స్ వాళ్ళు కానివ్వండి, అలాగే మూవీ తీయాలని కొత్తగా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు, ఇటువంటి కొత్త ప్రొడ్యూసర్స్ రావాలి, కొత్త హీరోలు రావాలి, కొత్త టెక్నీషియన్స్ రావాలి, వీళ్ళందరూ ఇక్కడ ఉండాలంటే ఈ సినిమా ఆడాలి. 100% సినిమా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో ఈ ట్రైలర్స్ అవి చూసినప్పుడు అందరూ ఇది ఆర్ఎక్స్ 100లా ఉంది, ఆర్ఎక్స్ 100లా అంటే ప్రతిదాన్ని కూడా ఆర్ఎక్స్ 100తో పోలుస్తున్నారు. నాకు ఈ మూవీ స్టోరీ తెలుసండి. మా మూవీ వచ్చినప్పుడు వేరే సినిమాతో ఎలా పోల్చి సినిమా రిలీజ్ అయ్యాక దానికి దీనికి సంబంధం లేదు అని అన్నారు. అలాగే ఈ మూవీ రిలీజ్ అయ్యాక కూడా ఈ మూవీకి ఆర్ఎక్స్ 100కి ఏమాత్రం అసలు సంబంధం లేదని అంటారని నాకు తెలుసు. అలాగే మూవీ చూస్తుంటే డైరెక్టర్ పనితనం కనిపిస్తుంది 100%. హీరో పర్ఫార్మెన్స్, కార్తీక్ గారు మ్యూజిక్, కెమెరామెన్ అంజీ ఒక తన వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విజయ్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. నా పర్సనల్గా ఖుషీ గారు ఇంకా రిజ్వాన్ గారు పరిచయం. అండ్ ఈ మాయ పేరేమిటో అన్న సినిమా రిలీజ్కి ముందు నాతో మూవీ చేయాలి మీతో మూవీ అని చెప్పడం జరిగింది. ఆ సినిమా రిలీజ్ అయ్యి అంత సక్సెస్ అవ్వలేదు. సుధీర్ బాబు గారు వేసుకెళ్ళిపోయారు ఈ వీకెండ్. సో ఆ తర్వాత నేను ఫోన్ చేశాను వాళ్ళకి. ఫోన్ చేసి ఏం సార్ ఇప్పటికి నాతో సినిమా చేస్తారా అంటే, రాహుల్ సినిమా చూసి నీ దగ్గరకు వచ్చే వాళ్ళం సక్సెస్ మీద ఆధారపడి ఉంటే, అలా కాదు ముందే వచ్చావంటే నువ్వు నచ్చొచ్చావు, సో ఇప్పటికీ నేను మీతో సినిమా చేస్తామని చెప్పారు. సో అంత మంచి మనుషులు వాళ్ళు, అండ్ అంత మంచి మనుషులకి సినిమా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్య ఈ రా ఇంకా రస్టిక్ కంటెంట్ అన్నది చాలా బాగా జనాలు రిసీవ్ చేసుకుంటున్నాను. అండ్ ఆ ఖాతాలో ఈ నాటకం అన్న సినిమా కూడా వెళ్తుందని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నానండి. క్రూ క్యాస్ట్ అందరికీను టెరిఫిక్గా చేశారు మీ జాబ్, కనిపిస్తుంది స్క్రీన్ మీద. అండ్ మా ప్రొడ్యూసర్స్కి బోల్డెన్ డబ్బులు తెచ్చిపెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఎందుకంటే త్వరలో మాతో కూడా మూవీ చేయబోతున్నారు కాబట్టి. అండ్ ఆల్ ది బెస్ట్ సార్, దట్స్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం విన్న ఈ సాంగ్ వింటుంటేనే కాళ్ళు అలా స్టెప్ వేయకుండా ఆగట్లేదు ఇక్కడ చాలామందికి. సో ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తే ఎలా ఉంటారో చూద్దాం. సో లెట్స్ వెల్కమ్ ఆటా విజయ్ డాన్స్ ట్రూప్ టు పర్ఫార్మ్ ఆన్ దిస్ సాంగ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. Thank you.
కళ్ళు ఓ దమ్ము పడుతుంటే దిల్లులో దమ్ము తోడున్నట్టే భూమి గుండ్రంగా తిప్పేది ఈ కల్లేరా హామీ ఇస్తున్నా నాతోటి ఇక మీకు లొల్లేరా పెడితే కింగు నువ్వేరా లింగోలింగ శ్రీ సాయి ఎత్తామో తల ఎత్తుకున్నట్టే రాంగే రైట్ అయింది లింగోలింగ సుక్క ఎత్తుంటే లింగోలింగ సుక్కలున్నట్టే లింగోలింగ మనదే నవ్వు మనదే లవ్వు మనిషి అంటే మన మేర నేను నువ్వు మనదే లైపో మనదే స్టంపు అదే తాకని బతుకులు ప్రతియోడు అచ్చంగా శివుడే రాశివమెత్తి సింధేద్దాం లింగోలింగ కళ్ళు పంపొందే కైలాసం రామన పోతున్నేద్దాం ఈ లోకం లింగోలింగ 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 స్వచ్ఛంగా పంపాడు ఆ స్వర్గాన్ని కిందికి లింగోలింగ నీకై నువ్వు పోయి నరకంలో పడబోకు ఈ రంబల కొంగు తాకి లింగోలింగ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ చూసాము. చిన్న డిస్క్లైమర్, మందు తాగడం ఆరోగ్యానికి హానికరం. సినిమాల్లో టీవీలో అయితే చెప్తారు సార్, ఆడియో ఫంక్షన్లో ఎయిర్ కదా, అందుకని మనమే చెప్పేసుకుందాం కాంట్రవర్సీ లేకుండా. ఏసో నాటకం రిలీజ్ ఈవెంట్ స్పాన్సర్డ్ బై కేఎల్ఎం షాపింగ్ మాల్, సెల్బీ మల్టీబ్రాండ్ మొబైల్, స్పేస్ విజన్ గ్రూప్, కే టెక్నాలజీస్, గిఫ్ట్ ప్లాన్స్ బై ప్లానెట్ ప్లాంట్, స్పెషల్ గిఫ్ట్స్ బై ఫ్లాంట్ మార్కెట్ .com, ఈవెంట్ బై యూ మీడియా ఎంటర్టైన్మెంట్స్. అండ్ మనం ఈ కార్యక్రమాన్ని లైవ్ చూస్తున్నాం ఎన్టీవీ, టీవీ 9 అండ్ iDream వెబ్ ఛానల్లో. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ శంఖ చక్ర క్రియేషన్స్. సో వీళ్ళిద్దరూ, రిజ్వాన్ గారు అండ్ ఖుషి గారు, వీళ్ళిద్దరు గురించి యాక్చువల్గా నాకు తెలీదు, చెప్పండి అంటే ఏవి చూడండి అన్నారు. సో మీతో పాటు నేను కూడా ఇప్పుడు ఏవి చూసేస్తాను. ఏవి ఆన్ రిజ్వాన్ గారు అండ్ ఖుషి గారు ప్లీజ్. మంచి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది అంటే ఎందరో సామాన్యుల అసాధారణ కృషి ఉంటుంది. కథపై నమ్మకం, డైరెక్టర్ కాన్ఫిడెన్స్, సినిమాపై ప్యాషన్ తో పాటు సరైన నిర్మాణ విలువను పాటిస్తూ మంచి చిత్రాలను నిర్మించాలనే దృఢ సంకల్పంతో స్థాపించబడిన నిర్మాణ సంస్థ రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్.
కన్స్ట్రక్షన్ బిజినెస్ లో రాణించి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెడుతూ 2.5 గంటల పాటు వినోదం పంచేలా విభిన్న కథాంశాలతో కూడిన చిత్రాలను నిర్మించి తమకు సినిమాపై ఉన్న అభిమానాన్ని చూపాలనుకుంటున్నారు సంస్థ స్థాపకులు రిజ్వాన్ మరియు ఖుషి. సినిమాపై ప్రేమతో పాటు నిర్మించడానికి కావలసిన పరిజ్ఞానాన్ని సంపాదించుకుని పరిశ్రమలో ఒక మంచి చిత్రంతో రాబోతున్నారు. పట్టుదల ప్రతిభతో ఓ నిర్దిష్ట సమయంలో చిత్రాన్ని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ సక్సెస్ అయిందనే చెప్పాలి. డైరెక్టర్ కళ్యాణ్జీ చెప్పిన కథ నచ్చి ఖర్చులకు క్వాలిటీకి ఏమాత్రం వెనకాడకుండా ఆశీష్ గాంధీ, ఆషిమా నెర్వాల్ జంటగా, గరుడ వేగా అంజీ సినిమాటోగ్రఫర్ గా, సాయి కార్తీక్ సంగీత సారథ్యంలో మణికాంత్ గారి చక్కటి కూర్పుతో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాణంలో ఖుషి రిజ్వాన్ నిర్మాతలుగా ఒక వైవిధ్యమైన కథతో నాటకం చిత్రం ద్వారా ప్రేక్షకులకు అందించబోతున్నారు. సరికొత్త సినిమాను ప్రమోట్ చేస్తూ సినిమాను ఎంతగానో అభిమానిస్తున్న వీరు ఈ నాటకం చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప విజయాన్ని అందుకోవాలని ఇదే కోవలో నీది నాది ఒకే కథ హిట్ తర్వాత శ్రీ విష్ణు గారు సమ్మోహనం నన్ను దోచుకుందు అంటే హిట్ తర్వాత సుధీర్ బాబు గారులతో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా రాబోతున్న తదుపరి చిత్రాలు కూడా చిత్ర పరిశ్రమలో మంచి చిత్రాలుగా నిలవాలని హృదయపూర్వకంగా ఆశిస్తూ వి విష్ యు గుడ్ లక్. వి విష్ యూ గుడ్ లక్ వన్స్ అగైన్ టు రిజ్వాన్ గారు అండ్ ఖుషి గారు. సో మీరిద్దరూ ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తే మీరు మాట్లాడితే వినాలనుకుంటున్నాము. ప్లీజ్ వెల్కమ్ రిజ్వాన్ గారు అండ్ ఖుషి గారు. ప్లీజ్ అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళకి కూడా చాలా ధన్యవాదాలండి అందరూ వచ్చినందుకు. ఇంకా వచ్చిన పెద్దలు గెస్టులు అందరికీ నమస్కారం. మేము ఏదో ఒక మంచి సినిమాలే తీద్దాం, మంచిగా ఆలోచించి చేద్దాం అన్న ఉద్దేశంతోనే ఉన్నాం. మా ఆలోచన అందరికీ నచ్చేలా ఉండాలని చెప్పి కొత్త డైరెక్టర్స్ కూడా ఛాన్స్ ఇద్దాం, వాళ్ళు ఎలా తీస్తున్నారు ఏంది అనేది మనం తెలుసుకుని చాలా పగడబందీగా ఆలోచించి ప్రతి సినిమా అందరికీ నచ్చే విధంగా ఉంటేనే చేద్దాం అన్న ఉద్దేశంలో నేను ఖుషి గారు మాట్లాడాం. సో ఇప్పుడు అది ఈ నాటకం రూపంగా మాకు దొరికింది ఫస్ట్ ఫిలిం. ఈ ఫస్ట్ ఫిలిం కూడా మీకు నచ్చిద్ది, మీ అందరికీ మీ హృదయాలకి అంటుకుంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇక మా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా సుధీర్ బాబు గారితో ఉంది, శ్రీ విష్ణు గారితో ఉంది, కానీ అది కూడా హిట్స్. ఎందుకంటే ఆ హీరోస్ ఏది మట్టుకున్నా హిట్టే అండి. ఇక మేమంతా ఫుల్ హ్యాపీ సార్. ఇప్పుడు ఈ నాటకం థీమ్తో ఈ నాటకం ఫిలింకి అంజీ గారు, మన కళ్యాణ్జీ గారు, ఇక ఆశీష్ గారు, ఆర్ సాయి కార్తీక్ గారు, ఈ నలుగురు పిల్లర్స్ అండి. మాదేం లేదు, వాళ్ళంతా చేసుకున్న తర్వాతే మేము సెలెక్ట్ చేసాం. అయిన తర్వాత ఒక ఈ ఫస్ట్ పాట చూపించే మా హృదయాల్ని ఆయన కొనుక్కున్నారు మా సాయి కార్తీక్ గారి మ్యూజిక్తో. మేము ఫుల్ హ్యాపీ అండి, మీకు కూడా నచ్చిద్ది. ఇప్పుడు ఖుషి గారు మాట్లాడతారు. మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి వచ్చిన గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీడియా వారికి అందరికీ. యాక్చువల్గా ఈ నాటకం రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ నుంచి ఫస్ట్ మూవీ ప్రజెంట్ చేస్తున్నామండి. యాక్చువల్లీ ఈరోజు మా లోగో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ లోగో లాంచ్ కాబట్టి శ్రీ రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ మేలో స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసినప్పుడు నేను మా అన్నయ్య ఇద్దరే ఉన్నాం, ఎవరు లేరు మా టీంలో. తర్వాత మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మనోజ్ గారు ఆడారండి. దాని తర్వాత ఆ ట్రావెలింగ్లో ఫస్ట్ మాకు విజయ్ గారు, అసురా విజయ్ గారు మాకు టచ్ అయ్యారు. దాని తర్వాత అసుర విజయ్ గారు విష్ణు గారు కాంబినేషన్లో ఒక మూవీ స్టార్ట్ చేసామండి ఓపెనింగ్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఒక 1.5 మంత్లో మాకు పులివాసి గారు స్టార్ట్ అయిన పులివాసి గారు. తర్వాత సుధీర్ బాబు గారు యాక్చువల్గా స్టోరీ విషయం చాలా పర్టికులర్గా పిన్ టు పిన్ చూసుకుంటారండి. ఆ సుధీర్ బాబు గారు ఆ స్టోరీ యాక్సెప్ట్ చేసి
సో మాకు సమ్మోహనం మంచి హిట్ తర్వాత మాకు చేసే అవకాశం ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ తర్వాత యాక్చువల్లీ మూవీస్ రెండు స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఫస్ట్ మొత్తం అంతా నెగిటివ్ ఎనర్జీ వచ్చిందండి. మూవీస్ స్టార్ట్ చేశారు, మూవీస్ కంప్లీట్ చేస్తారు, ఓకే, తర్వాత ఇట్లా ఈ ఇండస్ట్రీలో అంత సక్సెస్ అవ్వడం లేదు కానీ అయిన వాళ్ళు ఎవరు లేరు అన్న టాక్ వచ్చిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మేము చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేసాం నేను మా అన్నయ్య అందరినీ. దాని తర్వాత ఓకే మూవీ చేస్తారు, తర్వాత రిలీజ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది, అక్కడ స్టార్ట్ అవుతుంది కష్టాలండి మూవీకి అందరు అన్నట్టు అలా వచ్చింది సార్ టాకు. సో ఆ ప్రశ్నలకి మేము సమాధానం లేదు. ఇదికే టైంలో మాకు ఇలా శంఖచక్ర క్రియేషన్స్ వారు టచ్ చేయారండి. ఆ టైంలో నాటక మూవీ తీసుకున్నాం మేము బాగా నచ్చి. ఆ నాటక మూవీ తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్రశ్నలు, మళ్ళీ మూవీ తీసుకున్నారు చిన్న సినిమా ఎవరు లేరు, ఇది క్యాస్టింగ్ అందరూ కొత్త వాళ్ళు, మూవీ ఎలా రిలీజ్ చేస్తారు, మీ ప్రొడక్షన్ హౌస్ కూడా చాలా కొత్త అన్న డిస్కషన్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఆ టైంలో మాకు శివన్ సెల్లాడు సురేష్ రెడ్డి గారు సపోర్ట్ చేశారండి. దేవన్ నుంచి సురేష్ రెడ్డి గారు మాతో ఉన్నారు. సో ఈరోజు ఆ చిన్న సినిమాని చాలా పెద్దగా ఒక అరౌండ్ 300+ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాడు సురేష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇలా ఈ నాటక మూవీ అంటే నాటక మూవీలో ఈ మ్యూజిక్ సాయి కార్తీక్ గారు, కెమెరామెన్ అంజీ గారు ఇది వాళ్ళ ఎక్స్ట్రాడినరీగా సపోర్ట్ చేశారండి మూవీకి. అది చాలా ప్రేమతో చేశారు సార్. ఇది మూవీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, మ్యూజిక్, ఫోటోగ్రఫీ అండ్ హీరో ఆశీష్ గాంధీ అండ్ ఆశిమా నర్వాల్ వాళ్ళిద్దరూ యాక్చువల్లీ అంటే సినిమా కొత్త కానీ నటన కొత్త కాదు అన్న స్టైల్లో పెర్ఫామ్ చేశారండి. చాలా బాగా చేశారు వాళ్ళు ఫస్ట్ మూవీకే, సూపర్ సార్ వాళ్ళు. ఇంకా డైరెక్టర్ కళ్యాణ్జీ గోగన, ఆయన పడిన కష్టాలు డైరెక్టర్ అవడానికి, హోప్ ఈ సినిమాతో అయిపోతారు డైరెక్టరు, ఆల్ ది బెస్ట్ సార్. సో తర్వాత మా ట్రైలర్కి మంచి బజ్ వచ్చిందండి. అది అర్జున్ రెడ్డిలా ఉంటుంది, ఆరిక్స్ రెడ్డిలా ఉంటుంది, ఇలా మంచి బజ్ వచ్చింది సార్ ట్రైలర్కి. వెరీ హ్యాపీ ఫర్ దట్. ఈ మూవీ అంటే ఆరిక్స్ రెడ్డి లాంటి సినిమా కాదు, అంటే డిఫరెంట్ కంటెంట్, డిఫరెంట్ కాన్సెప్ట్ అని మిమ్మల్ని మళ్ళీ ఆలోచనలో పెట్టే బదులు ఆర్ఎక్స్ హండ్రెడ్లా ఉంటుందని చెప్పారు కదా, ఆ సౌండ్ బాగుంది సార్, నాకు బాగా ఎక్సలెంట్ సౌండ్ అండి ఆర్ఎక్స్ హండ్రెడ్ సౌండ్. అదే రీసౌండ్తో మా మూవీని కూడా హిట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్.